పవన్ను నమ్మి ముద్రగడ వైసీపీలో ఛాన్స్ కోల్పోయారా? గోదావరి జిల్లాలలో కాపు నేతగా పేరున్నవారు ముద్రగడ పద్మనాభం. ఆయన రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను చూశారు, అలాగే ఎన్నో పార్టీలు మారారు. ఎక్కడా ఇమడలేక తన జాతి కోసం ఉద్యమం అంటూ ఆయన గడిచిన కొన్నేళ్లుగా కాపు ఉద్యమం చేపట్టారు. అయితే ఆయన 2019 తర్వాత కాపు ఉద్యమం నుంచి దూరం జరిగారు. 2024 ఎన్నికలలో రీఎంట్రీ ఇవ్వాలని చూశారు. ఆయన వైసీపీలో చేరతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన జనసేనలోకి వెళతారన్న ప్రచారం మొదలై నెల రోజులు గడిచింది. ఆయన దగ్గరకు స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చి మరీ కాపు ఉద్యమ నేతను గౌరవంగా పార్టీలోకి చేర్చుకుంటారు అని కూడా టాక్ నడిచింది. పవన్ ముద్రగడల భేటీకి మధ్యవర్తిత్వం వహించింది జనసేన కీలక నేత బులిశెట్టి శ్రీనివాస్. తాజాగా మరోసారి ముద్రగడ పవన్ల భేటీ విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారని ముద్రగడ అనుచరులు ఆయన దృష్టిలో ఉంచారు. దానికి ముద్రగడ రియాక్షన్ భిన్నంగా ఉందని అంటున్నారు. నేను కాపు నాయకుడిగా జనసేనలో చేరే విషయం మీద ఆమోదం తెలిపానని చెప్పారు. ఇక అక్కడితో తన బాధ్యత తీరిపోయింది అని కూడా అంటున్నారు. తనను పవన్ కళ్యాణ్ వచ్చి కలవడం అన్నది ఆయన ఇష్టమని ముద్రగడ అన్నారని టాక్ నడుస్తోంది. పవన్ నా ఇంటికి వస్తే ఒక నమస్కారం, రాకపోతే రెండు నమస్కారాలు అని ముద్రగడ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారని అంటున్నారు. నిజానికి ముద్రగడ పవన్ భేటీ అదిగో ఇదిగో అంటూ చాలా కాలం గడిచింది. ముద్రగడ తన వద్దకు వచ్చిన జనసేన నేతలకు కొన్ని ప్రతిపాదనలు చేశారని అంటున్నారు. మరి అవి పవన్ దృష్టిలోకి వెళ్ళి ఆయన దాని మీద ఏ విధంగా ఆలోచించారో తెలియదని అంటున్నారు. పవన్ ఇప్పటిదాకా ముద్రగడతో భేటీ కాకపోవడం వెనుక కారణాలు ఏంటి అన్న చర్చ కూడా ఉంది. ఇక ముద్రగడ జనసేనలో చేరకుండా చంద్రబాబు అడ్డుకున్నారని కూడా మరోవైపు ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఏది నిజమో తెలియదు, కానీ 2024 ఎన్నికలలో రీఎంట్రీ ఇవ్వాలని ముద్రగడ భావించారని అంటున్నారు. ఆయన అనుచరులతో పాటు తన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకుని రాజకీయంగా బలంగా నిలవాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు చూస్తే ముద్రగడ రాజకీయం ఇక్కడితో ఆగినట్లేనా అన్న చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ జనసేనలోకి ముద్రగడ వెళతారని, వైసీపీలో చేరేది లేదని కూడా గతంలో ప్రకటన వచ్చింది. దాంతో అక్కడ ఆప్షన్ లేకుండా పోయింది. చూస్తూ చూస్తూ టీడీపీలోకి ఎటు ఆయన పోలేరు. మొత్తానికి చూస్తే ముద్రగడ పవన్ భేటీ ఎప్పుడు అంటే అప్పుడు అనే జవాబు వస్తోంది. ఆ అప్పుడు ఎన్నికలు అయ్యేలోగా ఉంటుందా లేక ఆ తర్వాతన అంటే కాలమే జవాబు చెప్పాలని అంటున్నారు.